కోర్టు తీర్పు ఏ విధంగా వచ్చిందో తప్పకుండా పరిశీలన చేస్తాము దాన్ని బట్టి కంపల్సరీగా అపీల్ చేస్తాము ఎందుకంటే మీ దాంట్లో చట్టంలో ఉన్న విధంగానే మనం చేశాం తప్ప మరి ఇందులో ఏం జరిగింది అన్నది ఒకసారి కోర్టు తీర్పును కూడా పరిశీలించిన తర్వాత తప్పకుండా దీని మీద అపీల్ కలం జరుగుతుంది జనరల్గా ప్రభుత్వంలో కొన్ని అటువంటి జరిగినప్పుడు దాన్ని ఏ విధంగా చేసుకోవాలో ముందుకు వెళ్తారు ఇప్పుడు చట్టంలో మాకు చట్టం ప్రకారం మేము పనిచేస్తున్నాము కోర్టులో కొన్ని వ్యతిరేకంగా అప్పుడప్పుడు రావడం జరుగుతుంది వాటి మీద మళ్ళీ మేము అపీల్కి వెళ్తాము తీసుకుంటాం అంతే తప్ప అయితే ఒకసారి గెలిచిన వెంటనే ఇప్పుడు అనేక మార్లు మరి లోకేష్ మాకు కూడా కోర్టు చాలాసార్లు మేము గెలిచిన పరిస్థితి ఉంది మరి అప్పుడు లోకేష్ ఏమైంది మరి ఇప్పుడు ఏదేమైనా కానీ మానస ట్రస్ట్ని ఒక చైర్మన్గా అశోక్ గజపతిరాజ్ గారు ఉన్నప్పుడు సింహాచలం కానీ వారు చైర్మన్గా ఉన్నప్పుడు ఏమైనా అభివృద్ధి చేశారు అక్కడ చాలా దేవాలయాలు ఉన్నాయి ఇప్పుడు ట్వీట్ చేసుకోవడానికి ట్వీట్ బాయ్ లాగా సరిపోయాడు తప్ప లోకేష్ దేనికి పనికి మాలనాడని చెప్పి నేను చెప్తాను।